గత 5 సంవత్సరాలుగా గ్రామాన్ని అభివృద్ధి దిశలో నడిపిస్తూ పదవీ విరమణ చేసిన శాతరాజ్పల్లి సర్పంచ్ను టీపీసీసీ కార్యవర్గ సభ్యులు ఏనుగు మనోహర్రెడ్డి అభినందించారు. అభివృద్ధి పథంలో నడిపించడానికి అహర్నిశలు కృషి చేసిన పాలక వర్గానికి ఈ సందర్భంగా ఆయన ఘనంగా సన్మానించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం శాతరాజ్పల్లి గ్రామ సర్పంచ్ మరియు పాలక వర్గాన్ని టీపీసీసీ కార్యవర్గ సభ్యులు ఏనుగు మనోహర్రెడ్డి సన్మానించారు. గత 5 సంవత్సరాలుగా గ్రామానికి ఎన్నో సేవలు అందించి గ్రామాన్ని అభివృద్ధి పదంలో ముందుకు నడిపించిన సర్పంచ్ల పదవీకాలం ముగియడంతో వారిని గ్రామ పెద్దలు మరియు గ్రామస్తుల ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ ముందు ఘనంగా సన్మానించడం జరిగింది. రావు నాడు నా అమ్మాయితే కసరా చూడే. ఓకే అన్న. ఈ సందర్భంగా టీపీసీసీ కార్యవర్గ సభ్యులు ఏనుగు మనోహర్ రెడ్డి మాట్లాడుతూ గడిచిన 5 సంవత్సరాలుగా శాతరాజ్పల్లి గ్రామాన్ని అన్ని రంగాలలో ముందుకు నడిపించిన గ్రామ సర్పంచ్ మరియు పాలక వర్గానికి కృతజ్ఞతలు తెలిపారు. శాతరాజ్పల్లి గ్రామాన్ని వేములవాడ మున్సిపల్లో విలీనం చేయడంతో కొంతవరకు ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ 3 సంవత్సరాల వరకు ఇంటి పనులు కానీ ఇతర పర్మిషన్లు కానీ గ్రామ పంచాయతీ మాదిరిగానే తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మేకల లక్ష్మీ శ్రీనివాస్, ఉప సర్పంచ్ నల్ల సతీష్ రెడ్డి, వార్డు సభ్యులు అన్నపూర్ణ, ప్రసాద్, అరుణ, ప్రసాద్, నరేష్ మరియు గ్రామస్తులు పాల్గొన్నారు. ఈ సొంత మా గ్రామం అయిన గ్రామాన్ని వేములవాడ పట్టణం కలపడం అంటే కొద్దిగా ఈ ప్రాంత వాసులు కొద్ది బాధతో ఉండడం తెలియజేస్తూ ఉంటే ప్రభుత్వాన్ని ఇప్పటికైనా ఇంతకుముందు పురపాలక శాఖ మంత్రులు 3 సంవత్సరాలకు ఎలాంటి పన్నులు వేద అన్నాడు. కానీ మాకు ఇంటి పర్మిషన్లు కూడా యాజ్ ఏ రూల్ ప్రకారమే ఉండా పర్మిషన్ పేపర్లు కానీ అందులో పన్ను రూపకాలు కానీ ఇంటి పర్మిషన్ ఎలాంటి ఛార్జెస్ వేయకుండా ఎగ్జామ్షన్ ఇవ్వడానికి కూడా త్వరలో కూడా మేము కమిషనర్ గారిని కలవడాని కోసం ఈ మండలంలో 5 గ్రామాలు విలీనమైన సందర్భం కలిసిన గ్రామాలు 3 ఇయర్స్ వరకు కొద్ది అలవాటు పడే పరిస్థితి వరకు ఎగ్జామ్షన్ ఇవ్వడానికి కోసం అవకాశం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈ 5 సంవత్సరాల కాలపరిమితిలో వార్డు సభ్యులు కానీ ఉప సర్పంచ్ కానీ సభ్యులు కానీ శాతరాజ్పల్లి గ్రామానికి చేసిన సేవలను కొనియాడుతూ ఓనా తెలిసో తెలియక వాళ్ళ పట్ల కానీ గ్రామస్తుల పట్ల కానీ అక్కడ అభివృద్ధి పట్ల నిర్లక్ష్యం జరిగిన చిన్న చిన్న బాధ కలిగినందుకు వాళ్ళందరి పక్షాన గ్రామస్తులు కూడా దాన్ని వేరేగా ఉద్దేశంగా అనుకోకుండా గ్రామ అభివృద్ధి కోసం అన్ని రాజకీయ పార్టీల ఐక్యతతో ఈ యొక్క వాడల మన అందరి అభివృద్ధికి కష్టపడి ముందు కూడా మన ప్రాంతాల అభివృద్ధి అయితేనే పట్టణాల అభివృద్ధి అవుతాయి, గ్రామాల అభివృద్ధి అవుతాయి, కలిసికట్టుగా అభివృద్ధి కోసం అందరం కలిసికట్టుగా పనిచేద్దామని సందర్భంగా తెలియజేసుకుంటున్నాం.